ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ఇక్కడ కేసీఆర్తో రెండు రోజులు సమావేశమయ్యారు. అక్కడ సోనియా గాంధీతో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరతారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఇక్కడ టీఆర్ఎస్కి కానీ అక్కడ వైసీపీకి కానీ ఆయన స్ట్రాటజిస్ట్గా వర్క్ చేస్తే కుదరదని కాంగ్రెస్ కండిషన్స్ పెడుతోంది. ఆయన స్ట్రాటజిస్ట్గా జాయిన్ అవ్వట్లేదు కాంగ్రెస్లో, కాంగ్రెస్ నాయకుడిగా జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇతర పార్టీలకి ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేయకూడదు అనేది వాళ్ళ షరతు. సో ప్రశాంత్ కిషోర్ తాను కాంగ్రెస్లో జాయిన్ అయినా తన ఐపాక్ మాత్రం ఇక టీఆర్ఎస్కి పనిచేస్తుందని చెప్తున్నారు. ఐపాక్తో ప్రశాంత్ కిషోర్కి సంబంధం ఉండదు అని అంటున్నారు. సో ఏంటి, అవతలెత్తు నేనే వేస్తా, యువతలెత్తు నేనే వేస్తా అంటే ఏంటి? సో ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని, భవిష్యత్తులో వైసీపీతో కాంగ్రెస్ కలిసి పనిచేయాలని కొన్ని షరతులు పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే వేగంగా దూసుకెళ్తున్నటువంటి కారుకి ఈ హస్తం గుర్తు హ్యాండ్ బ్రేక్ వేస్తే అది బీజేపీకి గెయిన్ అయ్యే అవకాశం ఉందా? అసలు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఏంటి, టీఆర్ఎస్ స్ట్రాటజీస్ ఏంటి, కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఏంటి? ఈ అంశాలు